నమస్తే, వెల్కమ్ టు అమర్ న్యూస్. నేను రాజశేఖర్. సార్, రాష్ట్ర లెవెల్ బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి కాసేపట్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే ఏసీసీ సెక్రటరీతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటికే పలువురు ముఖ్యులు కూడా సభాస్థలికి చేరుకున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలు అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులకు ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేరినారు. నుంచి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణా కార్యక్రమం ప్రారంభం కావుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ఏఐసీసీ సెక్రటరీలు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులందరూ ఈ సమావేశానికి రాబోతున్నారు. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పాత్ర పోషించిన ఏదైతే బీఎల్ఓలు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు శిక్షణా శిబిరం. ఈ సమావేశంలో ప్రధానంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గెలిపించాలనేపైన కూడా ఈరోజు ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా ఈ ప్రధాన ఏదైతే 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా తెలంగాణలో అధికార పీఠం ఎక్కిన నేపథ్యం కావచ్చు, గత 5 ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అధిష్టానానికి సంబంధించి కూడా తెలంగాణ పైన కూడా స్పెషల్ ఫోకస్ చేసింది. ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల్లో తెలంగాణ పైన కూడా అనుసరించాల్సిన వ్యూహాల పైన ఇప్పటికీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన ఏఐసీసీ అగ్రనేతలు, ఏఐసీసీ సెక్రటరీలు అంతా కూడా తెలంగాణలో ఉంటున్నారు. తెలంగాణకు సంబంధించిన రాజకీయాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. తెలంగాణకు సంబంధించి పూర్తిగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అభ్యర్థికి సంబంధించిన ఎంపికలు కావచ్చు, పూర్తిగా తెలంగాణ పైనే ఫోకస్ చేశారు. మొదటిసారిగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో, అంటే ఈ బీఎల్ఓలో బూత్ లెవెల్ ఏజెంట్లకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కార్య శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు తెలంగాణలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు కాబట్టి అంటే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు మొదటిసారిగా ఈ సమావేశం పెద్ద ఎత్తున భారీ బహిరంగ సంబంధించి సమావేశం కావచ్చు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా వస్తున్నారు, ఎల్బీ స్టేడియం సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చూడవచ్చు. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40,000 బీఎల్ఏలు ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఏఐసీసీ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, కార్యకర్తలు అంతా కూడా 1,00,000కు పైగా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎల్బీ స్టేడియంలో కాసేపట్లో ఈ ప్రారంభమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందిన బీఎల్ఏలు నేతలు కూడా వచ్చే క్రమం కనిపిస్తుంది. ఈ ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, ఖచ్చితంగా టార్గెట్ 15 అనైతే కాంగ్రెస్ పార్టీ నినాదంతో వెళ్తుంది. 15 స్థానాలనే ఖచ్చితంగా గెలుస్తాం, 15 స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు క్రియాశీలకంగా పాత్ర పోషించే ఈ బీఎల్ఏ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. బోగస్ ఓట్ల గుర్తింపు కావచ్చు, కొత్త ఓట్లకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, అన్నిట్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలని పైన కూడా ప్రధాన ఏజెంట్తో ఈ సమావేశం జరుగుతుంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కూడా బీఎల్ఏ ఏజెంట్లు మనతో మాట్లాడేందుకు వాళ్ళతో ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎట్లా వెళ్తున్నారు ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నుంచి మీరు వచ్చారు, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన బీఎల్ఏగా మీరు మీ విధులు ఏ విధంగా నిర్వర్తించారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మేము సిర్పూర్ కాగజ్ నుంచి చాలా కార్యకర్తలము, మేము ప్రతి ఏజెంట్ కూడా చాలా కష్టపడడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సోనియా గాంధీ మాట ఇచ్చింది, తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది. మళ్ళీ ఆ రోజు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో బహిరంగ సభలో 6 గ్యారెంటీలు కూడా చెప్పడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలలో ఇప్పటికీ 100 రోజుల్లో చేస్తామని చెప్పినాం. ఆ 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు అయితే చేశాము, ఇంకా 4 గ్యారెంటీ చేసేది ఉంది. మళ్ళీ ప్రతి ఒక్కరికి మహిళలకు బస్సు ఫ్రీ అన్నాము, బస్సు ఫ్రీ ఇస్తున్నాము. మళ్ళీ అలాగనే కరెంటు ఫ్రీ 2,200 యూనిట్ల వరకు ఉంది కదా, దానికి కూడా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాము. మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా రైతులకు రుణమాఫీ, మళ్ళీ రైతు బంధు చేయడం జరుగుతుంది.
ఇప్పుడు కార్యకర్తలు చాలామంది గత 15-20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడే మన గవర్నమెంటు తెలంగాణ ఇచ్చినందుకు పబ్లిక్ జనాలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని మేము తప్పనిసరిగా మా కాంగ్రెస్ పార్టీ, మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మినిస్టర్లు అందరూ కూడా ఈ 6 గ్యారెంటీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేయడానికి 100 విధాల ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పనిసరిగా మా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది తప్పనిసరిగా నెరవేరుస్తుంది. మేము తప్పనిసరిగా ఈ 6 గ్యారెంటీలను తప్పనిసరిగా మేము ప్రజలకు నెరవేర్చి మేము ముందు భవిష్యత్తు కూడా మేము కార్యకర్తలను కూడా కష్టపడి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లు 17 MP సీట్లలో కనీసం 10 నుంచి 12 సీట్లు అచ్చతట్టు కృషి చేసి మన సీఎం గారు కృషి చేసి తప్పనిసరిగా మేమందరము అంటే మీరు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొనసారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అంటే పోలింగ్ బూత్ అంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో క్రియాశీలకంగా పోలింగ్ బూత్ బీఎల్ఏలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటే కొన్ని నియోజకవర్గాల్లో 2nd ప్లేస్ కు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అట్లాంటి నియోజకవర్గాలు ఏం చేయబోతున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు కోనేరు కోనప్ప గారు ఉండే, తర్వాత ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ అక్కడ గెలవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2nd లీడ్లో ఉండేది. మేమందరము చాలా ఏంటంటే 10-15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త సఫర్ అయి ఉన్నారు. మేమందరం కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మేము తప్పనిసరిగా కృషి చేసి మా నియోజకవర్గంలో మేము ఎక్కువ ఓట్లు సంపాదించడానికి మేము కష్టపడతాము. మేము మా శక్తి వంచనలు కూడా కష్టపడి మేము తప్పనిసరిగా మా ఎంపీ క్యాండిడేట్ని మేము గెలిపించుకుంటాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీల టార్గెట్గా వెళ్తాం. 17 స్థానాల పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 6 గ్యారంటీలను 2 గ్యారంటీలను అమలు పరిచింది. ఇంకా గ్యారంటీలకు సంబంధించి వచ్చే నెలలో మరో 2 గ్యారంటీలు అమలు చేయబోతుంది. కాబట్టి 6 గ్యారంటీలే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజల వద్దకు తీసుకుపోతాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని ఖచ్చితంగా చేస్తుంది. గత అసెంబ్లీకి సంబంధించి 2nd ప్లేస్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి కొనసాగింది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి వచ్చిన బీఎల్ఏలు చెప్తున్నారు. మరో నియోజకవర్గానికి సంబంధించిన బీఎల్ఏల వాళ్ళ మనోగతం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. రాష్ట్రంలో దాదాపుగా 43,000 మంది బీఎల్ఏలు ఉన్నారు. వారితో పాటు నేతలు కార్యకర్తలంతా కలిసి దాదాపుగా 100,000 మంది దాకా సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సంబంధించి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శ్రేణుగోపాల్ సూచనలు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి రాజు, మనకి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీఎల్ఏ సమావేశం ఏదైతే ఉందో ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు, అదేవిధంగా రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బిఎల్ఏలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 40,000 మంది కూడా హాజరు కాబోతా ఉన్నారు. వీరితో పాటు వివిధ మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, చైర్మన్లు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూడవచ్చు ఇక్కడ ఎల్బీ స్టేడియం ముందున్నాం మనం ఇక్కడ ప్రజెంట్. ఇక్కడ సెక్యూరిటీ కూడా పోలీసులు టైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎల్బీ స్టేడియంకు వెళ్ళే అన్ని గేట్ల దగ్గర కూడా ప్రత్యేకంగా ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే నిర్వహించారు. పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ పోలీసులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గేట్లలో ప్రత్యేకంగా బార్కేడ్లు ఏర్పాటు చేసి విఐపీలకు సపరేట్ గేటు, అదేవిధంగా బిఎల్ఏలకు సపరేట్గా ఒక గేట్ నుంచి ఎంట్రీ కూడా ఇస్తాను, అదేవిధంగా మీడియాకు కూడా సపరేట్ ఇట్లా వివిధ రకాలుగా ఉన్నటువంటి సపరేట్ ఎంట్రీ పాయింట్లు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పార్కింగ్ కోసము నిజాం కాలేజ్ గ్రౌండ్స్, అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రౌండ్లను కూడా ఇక్కడ పార్కింగ్ కోసం అలాట్మెంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ఏదైతే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు ఉంటాయి, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ రూట్లో వచ్చేవారు ట్రాఫిక్ కూడా స్లోగా ఉంటుంది కాబట్టి ఈ వైపున వచ్చేవారు కూడా ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేసింది. మరి కాసేపట్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే పలువురు ముఖ్యులు సభాస్థలికి చేరుకున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులకు ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి రాజు దాని మనకు లైవ్ ద్వారా ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం అయితే ఇక్కడ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి నేతృత్వంలో ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం.
ఇక్కడ విజువల్స్ చూసుకుంటే ఇక్కడ వేదిక మీదకి అయితే అగ్రనేతలందరూ కూడా ఇక్కడ హాజరయ్యే విధంగా వేదిక మీదకి వచ్చే వాళ్ళందరికీ కూడా సీట్లు అనేది ఏర్పాటు చేయడం. ముందు వరుసలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంటే ఏఐసిసి నేతలు, పిసిసికి సంబంధించినటువంటి మంత్రులు వర్కింగ్ సీట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా అయితే ఇటు బూత్ లెవెల్ ఏజెంట్లందరూ కూడా ఈ యొక్క పాసులు అందరికీ వచ్చేటువంటి అందరికి కూడా పాసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు మొత్తం కూడా ఈ యొక్క సీట్ల పైన ఆసీనులు అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా 40,000 మంది పైగా సీటింగ్ కెపాసిటీ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు అయితే ఇటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చోవడానికి అయితే స్టేడియంలో మొత్తం వేదిక దీంట్లో సీట్లలో కూడా ఆసలు ఏ విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100,000 మంది వరకు ఇటు బూత్ లెవెల్ ఏజెంట్లు, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా 100,000 మంది కూడా ఇక్కడ కూర్చునే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరికొద్దిసేపట్లో ఇటు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా దీపదాస్ మున్షి ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా టిపిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులందరూ కూడా కూర్చునే విధంగా, అదేవిధంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా హాజరయ్యే విధంగా ముందు వరుసలో సీట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో తెలంగాణ బూత్ లీడర్స్ కన్వెన్షన్ అయితే ప్రారంభం కాబోతోంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి అయితే బేగంపేటకు మరి కొద్దిసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుండి నేరుగా ఇక్కడికి ఎల్బీస్టేడియంకి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయడమే కాకుండా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా రానున్నట్టు పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలను గెలవాలని కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత చెందుతుంది. 17 స్థానంలో 15 గెలిచి తీరాలనేటువంటి కసిగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాన్ని దిగ్విజయం చేసే విధంగా ఇప్పటికే ఆయా బూత్ లెవెల్ ఏజెంట్లందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగానైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. మరొకవైపు రాష్ట్రంలో మరికొద్దిసేపట్లో అంటే మరికొద్ది రోజులలో అంటే ఇంకా రానున్నట్టు మార్చి నుండి మే వరకు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి వీటికి నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు కార్యకర్తలందరూ కూడా సమాయత్తం చేసే విధంగా, సన్నద్ధలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణగా కార్యకర్తలుగా తీర్చిదిద్దింది. ఎందుకంటే ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ కార్యక్రమాన్ని అంటే శిక్షణ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. కెమెరామెన్ వంశీతో రాంబాబు, అమ్మానేస్, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. రైట్, రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేస్తే ఇక ఈ అంశానికి సంబంధించి మరొక రిపోర్టర్ మనకి హరీష్ కూడా లైవ్లో ఉన్నారు, సంధిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. మరి కాసేపట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం ప్రారంభం కానున్నది, సమావేశంలో అంటే క్రియాశీలకంగా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా ఈ బూత్ కన్వీనర్లు పనిచేశారు. ఇప్పుడు ఈ సమావేశాలు కూడా అంటే ప్రాధాన్యత చెప్పవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాల్లో జరిగినాయి. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ జరిగే పార్లమెంట్ ఎన్నికలో అధిష్టానం కూడా తెలంగాణ పైనే ఫోకస్ చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ బూత్ లెవెల్ కన్వెన్షన్లు జరుగుతున్నాయి. ఈ మీటింగ్లకు సంబంధించి కూడా మొదటిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేశారు. ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే రాబోతున్నారు. ఇక్కడ పూర్తిగా 44,000 మంది ఏదైతే బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు శిక్షణ తరగతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీలకు సంబంధించి వాళ్ళు క్రియాశీలకంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కూడా పనిచేశారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి చేజెక్కించుకుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత 2 దఫాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించాలనే లక్ష్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర పేరుతో 2.1 నిర్వహిస్తున్న క్రమం ఉన్నది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఈ రోజు జరిగే సమావేశంలో పార్లమెంటు 17 పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఎన్నికలకు వెళ్ళాలి, అక్కడ
ఏ విధంగా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఓటు సంబంధించిన ఓటింగ్ సరళి కావచ్చు, పోలింగ్ సరళి కావచ్చు, గత అసెంబ్లీ సంబంధించి ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న తాజా పరిస్థితులు ఏంటి, ఇప్పుడు భవిష్యత్తులో రాబోయే అంటే ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఓటర్లకు సంబంధించి ఇప్పుడు ప్రజల నాడి ఎలా ఉన్నది అంటే పూర్తిగా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన స్థితిగతులతో పాటు పోలింగ్ సరళి, ఓటింగ్ సరళి, అలాగే ఓటర్ల నాడి అయితే మొత్తంగా వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించేది బిఎల్ఏలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ క్రియాశీలకంగా పోలింగ్ జరిగే రోజు కావచ్చు, దానికంటే ముందు రోజు కావచ్చు, ఓట్ల లెక్కింపు కావచ్చు, పూర్తిగా ఎన్నికలకు సంబంధించి వీళ్ళే క్రియాశీలకంగా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు కాబట్టి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలోనూ వీళ్ళని అలర్ట్ చేసేందుకు తద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు కావచ్చు ఆ పూర్తి స్థాయిలో ఆ పార్లమెంట్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి అయితే ఇట్లాంటి విధానాలు అనుసరించాలి, అక్కడ సంబంధించిన రాజకీయ తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన ఏ విధంగా ఉండాలి, వీటన్నిటినీ ఇప్పటికే దీపదాస్ మున్షి ఏఐసిసిగా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు కాబట్టి అక్కడ గత అసెంబ్లీలో కొంతమేర కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెకండ్ ప్లేస్ లో సెకండ్ మెజార్టీతో ఏదైతే అక్కడ సరిపెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లా ఉందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గాల పరిస్థితి ఎట్లా ఉన్నది వీటన్నిటినీ అంచనాలు వేశారు. అంచనాలు వేసి అక్కడ నియోజకవర్గాలు కావచ్చు, అక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పటికే అక్కడ మంత్రులుగా అంటే మంత్రులను కూడా ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి 12-17 సెగ్మెంట్లకు సంబంధించి 14 మంది మంత్రులను కోఆర్డినేటర్లకు అక్కడ నియమించారు. క్షేత్ర స్థాయిలో వాళ్ళు పరిశీలన జరుగుతున్నది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు తీసుకున్న ఫీడ్బ్యాక్ ని పూర్తిగా ఇప్పుడు ఈ రోజు జరిగే శిక్షణ కార్యక్రమంలో కరిగే వాళ్ళ ఏదైతే ఈ బిఎల్ఓలు ఉన్నారో బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళకు శిక్షణ ఏదైతే దిశానిర్దేశం చేస్తారో, అలాగే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్ అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి అంటే నెల రోజుల్లోనే అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 24 గంటల్లోనే 2 పథకాలు అమలు చేశారు కాబట్టి ఇక వచ్చే నెలలో మరో 2 పథకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 6 గ్యారంటీల లక్ష్యంగా అప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు రాబోయే ఈ 6 గ్యారంటీలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మేనిఫెస్టో ఉంటుంది, ఆ మేనిఫెస్టో పైన కూడా పూర్తిగా ఆ మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, ప్రజలకు 6 గ్యారంటీలతో పాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మేనిఫెస్టోను ప్రజల వద్దకు చేర్చాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లను ఆకర్షించే విధంగా ఏ కార్యాచరణ అంతే సిద్ధం చేశారు, వాటి కార్యాచరణ అంతా కూడా ఈ రోజు ఈ బిఎల్ఏలకు సంబంధించి ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే ఎల్బీ స్టేడియం కి పెద్ద ఎత్తున వస్తున్న క్రమం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యం కావచ్చు ఇంకా ఏదైతే వీళ్ళకి సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన స్థితిగతుల పైన కూడా ఇప్పటికే ఏదైతే స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఇక మరో ఎట్లా ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలపై ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల్లో జరిగిన పర్సంటేజ్ చూసుకుంటే 2% బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెదక్, ఆదిలాబాదు, గ్రేటర్ హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అవి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పూర్తిస్థాయిలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. సో అలాంటి చోట్ల ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతుంది అనేది కూడా ఏమైనా ఏజెంట్లకి దిశానిర్దేశం చేసి అక్కడ కూడా పూర్తిగా ఉన్నటువంటి ఓటర్ల నాడి తెలుసుకునే ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా ఈ మీటింగ్ లో? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి ఇట్లాంటి నియోజకవర్గాలు, అక్కడ ఉత్తర తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు, ఇట్లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్లో కొన్ని నియోజకవర్గాలు, 2వ ప్లేస్లో కొన్ని నియోజకవర్గాలు 100 ఓట్ల తేడాతోటి అక్కడ అధికారం చేజారిపోయిన అంటే నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎందుకంటే మంత్రులను నియమించడం కూడా అక్కడ కోఆర్డినేటర్ గా నియమించారు కాబట్టి ఎందుకు అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ప్రజలు దూరమయ్యారని పైన కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో వాళ్ళు మొత్తం అక్కడ ఫీడ్బ్యాక్ ని తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి బోగస్ ఓట్లు నాంపల్లి నియోజకవర్గం కావచ్చు, చార్మినార్ నియోజకవర్గం కావచ్చు, ఇంకా ఇట్లాంటి నియోజకవర్గాలు కార్వాన్ ఇట్లాంటి నియోజకవర్గాల్లో చార్మినార్ లో చూస్తే పోలింగ్ శాతం అంటే ఓటర్లు కూడా ఓటు వేయడానికి కూడా సిద్ధపడండి చార్మినార్, అట్లాంటి చార్మినార్ లో ఏ విధంగా వెళ్ళాల వ్యూహానికి సంబంధించి అక్కడ సంబంధించిన కార్యాచరణ కావచ్చు, నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించి
అక్కడ బోగస్ ఓట్లు 160,000 బోగస్ ఓట్లు ఉన్న నేపథ్యం కావచ్చు, దాదాపు 100,000 బోగస్ ఓట్లను కూడా గుర్తించిన నేపథ్యం కావచ్చు. ఇట్లాంటి బోగస్ ఓట్లు చాలా నియోజకవర్గాలకు సంబంధించి కలిగి ఆ బోగస్ ఓట్లు ఉన్నాయి కాబట్టి ప్రధాన పాత్ర బోగస్ ఓట్లను తొలగించడంలో వాళ్ళని అలా అవకాశాలు ఇంకా 5 వర్గాల లాంటి ఆ నియోజకవర్గాల్లో సిద్ధం చేశారు. దానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ బోర్డు ఇప్పటికే ఆ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక మెట్రో కూడా ఇక్కడ పరిమిత ఏదైతే గతంలో నమూనాను మారుస్తూ కూడా ఓల్డ్ సిటీ నుంచి కూడా మెట్రోను తీసుకొచ్చారు కాబట్టి హైదరాబాద్ సంబంధించి స్పెషల్ ఫండ్ తీసుకొస్తామని గత ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇక మొత్తంగా ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే మొన్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కూడా ప్రధానంగా ఇట్లాంటి నియోజకవర్గాలనే కూడా ఫార్మాసిటీలు కావచ్చు ఐటీ హబ్బులు కొత్తగా తీసుకొస్తాం, ఇట్లాంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తాము. అందరికీ అక్కడ సంబంధించిన కూడా ఏదైతే ఇప్పటికీ కొనసాగుతున్న భూ ఆక్రమణకు సంబంధించి కావచ్చు, గత ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎవరి చేతుల్లో ఏదైతే ప్రభుత్వ భూములు కావచ్చు ఇతర అన్యాక్రాంతమే వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇట్లాంటి నియోజకవర్గాలపైన ఫోకస్ చేశారు. అక్కడ ప్రజలను ఆకర్షించే విధంగా పథకాలు కావచ్చు, గత ప్రభుత్వం అక్కడ వైఫల్యాలకు సంబంధించిన వైఫల్య తీరు ఎండగట్టడంతో పాటుగా 6 గ్యారంటీలు అమలు కావచ్చు, సపరేట్ గా ఇట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెళ్ళడం అక్కడ బలమైన అభ్యర్థిగా పెట్టడం కావచ్చు, పూర్తిగా ఇలాంటి నియోజకవర్గాలను ఫోకస్ చేశారు కాబట్టి బోగస్ ఓట్లు ఏరివేత అలాగే పూర్తిగా ఈ నియోజకవర్గాలు హైదరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ల ఓటింగ్ శాతం పెంచడంలో భాగంగా ఏదైతే ఓల్డ్ సిటీకి సంబంధించి సపరేట్ గా డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకరణలు మారాయి కాబట్టి అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున చేరికలు ఉంటున్నాయి. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఇతర పార్టీ నేతలు కావచ్చు క్యాడర్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా 15 కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది, 15 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాం. తెలంగాణలో గెలుపుని రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీని ఏదైతే కేంద్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు ఇక్కడ తెలంగాణలో కృషి చేస్తాం, మెజార్టీ స్థానాలు గెలుస్తాం, రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ధీమా వ్యక్తం చేస్తుంది కాబట్టి ఈ సమావేశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో జరగబోయే భవిష్యత్ కార్యాచరణ పైన దిశానిర్దేశం తర్వాత తదుపరి వాళ్ళు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళటం కావచ్చు ఎన్నికలకు సంబంధించి ఆ కింది స్థాయి కార్యకర్త స్థాయి నుంచి కూడా పూర్తిగా ఓటర్లను వాళ్ళని ఆకర్షించే విధంగా కూడా కార్యక్రమాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు. రాశారు చివరిగా హరీష్, ప్రధానంగా పోటీ చూసుకుంటే ఇప్పటికే కొన్ని సర్వేలు తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన పోటీ ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ అనేది కొంతవరకు పోటీలో ఉండకపోవచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే బీజేపీ పార్టీని కానీ సో ఓటర్లు ప్రభావితం చేయాలి, ఓటర్లు ఆకర్షించాలంటే సో 6 గ్యారంటీలు అనేది ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. మరో 2 స్కీములు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో దానికి అనుగుణం కూడా ఇక్కడ నుంచి ఏజెంట్ల నుంచి కొన్ని సలహాలు లేకపోతే వాటి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని పూర్తి స్థాయిలో సంబంధించిన నివేదిక తయారు చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి అధికారం కోల్పోయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్య నేతలు పార్టీ నేతలు కూడా హాజరు కాలేకపోవడం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న సమావేశాలకు సంబంధించి కూడా డుమ్మలు కొడుతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా బీఆర్ఎస్ నుంచి కూడా గతంలో భంగపడ్డ నేతలు కావచ్చు ఆశావాహులు కావచ్చు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు, మరికొంతమంది 2-3 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ స్పందించే పార్టీకి చెందిన కీలక పార్టీలు చే క్రమం ముఖ్య నేతలతో కూడా సీఎం రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు కూడా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.
ఎస్, రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి కాసేపట్లో హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. అక్కడ కొంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి, వారితో మా ప్రతినిధి రాంబాబు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి. ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరగనుంది. మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశం జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు ఏవైతే మీరు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, కార్యకర్తలకు ఏం చెప్తారని చెప్పేసి ఆశించి ఇక్కడికి వచ్చారు. వారిని తెలుసుకున్నాం. చెప్పండి, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు? యాకత్పూర్ షాన్మునారు నిరోజవర్గంకి వెళ్ళి వచ్చినాము. నా పేరు చినబీర్ అల్వేలు. నా పేరు చినబీర్ అల్వేలు. నిరోజవర్గం ఇన్ఛార్జి నేను. ప్రెజెంటు మహిళా కాంగ్రెస్ నుంచి మేము అందరం ఇలా వీళ్ళందరూ ఏ బ్లాక్ ప్రెజెంటు, బి బ్లాక్ ప్రెజెంటు, డిజైన్ ప్రెజెంటు, వెంకటమ్మ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో బాగా కష్టపడ్డాము అందరము మహిళా కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు కూడా కష్టపడి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మెజార్టీగా గెలిపించుకోవాలి అని చెప్పి వచ్చినాం. అంటే ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లకు సంబంధించినటువంటి సమావేశం అయితే జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో అగ్రనేతలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. అంటే మీరు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా మీకు శిక్షణ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే దీన్ని ఏ విధంగా గ్రామాలలోకి తీసుకెళ్ళి మీరు పనిచేయాలనుకుంటా ఉన్నారు? మొన్న మేము బూత్లలో మొన్న కూర్చొని మంచిగా గెలిపించుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా గ్రామాలకు పోయి కష్టపడి బూత్లలో కూర్చొని కూర్చోబెట్టి మా కార్యకర్తలని మా మహిళా కాంగ్రెస్ నుంచి అందరము ఆరు పథకాల గురించి చెప్పి కష్టపడి ఇప్పుడు కూడా ఫుల్లు మెజార్టీతోటి గెలిపించుకోవాలని చెప్పి అందరినీ మహిళా కాంగ్రెస్ నుంచి మహిళలను కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ అయ్యలు కానీ అమ్మలు కానీ అందరికీ మేము కష్టపడి కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో బూతుల గురించి అన్నీ వాళ్ళకు మంచిగా చెప్పి గెలిపించుకుందాం మెజార్టీతో అని చెప్పి వచ్చినాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, అసలు కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుస్తుంది? నమస్తే అండి, నా పేరు వెంకటమ్మ, ఐఎస్ఎన్ డివిజన్ మహిళా అధ్యక్షురాలని. మేము ప్రతి 15 ఏళ్ళ నుంచి మేము కష్టపడుతున్నాము. కానీ 15 ఏళ్ళ నుంచి మాది రానప్పుడల్లా మేము మా ఇంట్లో కూర్చొని కన్నీరు పెట్టుకొని బయటికి వెళ్ళని పరిస్థితులు కొన్ని ఉన్నాయి, చెప్పుకోలేని పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అదే మూమెంట్ కచ్చదలుచుకున్నాం మేము. మేము ప్రతి ఒక్కరి ఇంటికి పోయినాం, ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళతో మాట్లాడుకున్నాం. మేము ఈసారైనా మన పార్టీని మనం తీసుకొచ్చుకుంటే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము అనుకున్నాము. ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళ మేము కలుసుకున్నాము. కలుసుకొని ప్రతి ఒక్క ఇంటింటికి కూడా తిరిగినాం. మేము ప్రతి ఒక్క ఇంటింటికి కూడా తిరిగినాము. ఈసారి మనది లోతులో ఉన్నది కాబట్టి మనం మొత్తము మునిగిపోయిన సందర్భం మనది ఉన్నది కాబట్టి మన పార్టీని మనం గెలిపించుకుంటే మళ్ళీసారి మనకు అవకాశాలు వస్తాయి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కార్పొరేటర్ ఎలక్షన్లకు మనకు అవకాశాలు వస్తాయి అని చెప్పి అనుకొని మేము ఇవన్నీ చెప్పడం జరిగింది. మేము బూతులలో కూడా కూర్చోవడం జరిగింది. అందుకనే ఇప్పుడు బూతుల మీటింగ్ ఉన్నది కాబట్టి మేము వచ్చినాము. అందుకనే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా ఎంపీ ఎలక్షన్లలో కూడా ఇదే ప్రకారంగా ఇంతకుముందు ఏ ప్రకారంగా కష్టపడ్డామో అంతకు ఇంకా రెండంతలా మేము కష్టపడి తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది కొంత అందరికి కూడా కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి ఏమో బాగానే ఉందని చెప్తారు, మీరేముంటారు? అవును సార్, ఎందుకు ఉండదన్నా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే గొడవ పెడుతున్నారో ఎదటి పార్టీ వాళ్ళు కాబట్టి గొడవ పెడుతున్నారు. ఆ ఎదటి పార్టీ వాళ్ళు కూడా నీకు ఎట్లా తెలుసు అని చెప్పి మమ్మల్ని అడగండి, దానికి కూడా మేము సమాధానం చెప్తాము. ఆ గొడవ పడ్డది కూడా మాతోటి కూడా ఉన్నది కాబట్టి మేము కొంతమందిని విలేకరులని మన తీసుకొని వచ్చి విలేకరులను తీసుకొచ్చి కూడా మాతో గొడవ పడితే ఆ టైంలో మేము ఈ పార్టీలో లేమనుకున్నాము. ఆ పార్టీలో ఈ టైంలో మేము పార్టీలో లేమనుకొని వాళ్ళు తీసుకొని వచ్చి ఇడివ ప్రకారంగా కూడా మా దగ్గర ఎదటి పార్టీ వాళ్ళు గొడవ పడడం జరిగింది. జరిగే వరకు నేను ఐఎస్ఎన్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు కాబట్టి అందులో ఒక మన ఈడివ వాళ్ళు గుర్తుపట్టి ఆమెకు చెప్పారు ఆల్రెడీ ఈమె ఇట్లా ఉంది, ఇప్పుడు కాదు, సింగరేణి కాలనీలో దెబ్బలు దీని పార్టీ తెచ్చుకున్నది ఈమె, నేను అందుకనే ఈమెతో మనం పెట్టుకోవద్దు, ఈమె ఈ పార్టీలో ఉంది, ఇప్పుడు కావాలని వచ్చిరని అంటే అప్పుడే నేను ఆమెను పట్టుకున్న ఒక లేడీని ఎదటి పార్టీ వాళ్ళని టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానంలో ఎన్ని గెలవబోతుంది ఇప్పుడా? ఇంకా అంతకంటే నేను పెద్ద చదువుకోలేదు కాబట్టి దాని గురించి మనకు కొద్దిగా
తెలియదు కాబట్టి నేను ఇప్పుడు ఏ ప్రకారంగా అయితే మేము గెలిచినామో అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలవాలని చెప్పి ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మేము ఒక 10 గెలిచినాం కదా, ఒక 30 గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదే ప్రకారంగా మేము కష్టపడదలుచుకున్నాం, కష్టపడతాం కూడా మా పార్టీని మేము తెచ్చుకుంటాము. ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటి గొడవలు లేవు. కాకపోతే ఎదటి పార్టీ వాళ్ళే పెట్టి గొడవలు పెట్టి పిరి బస్సు పెట్టిరు, పిరి ఇది పెట్టిరు అని చెప్పి గొడవలు పడుతున్నారు. ఎదటి పార్టీ వాళ్ళకు కడుపు మంటలేసి పెడతారు, మరి మేము పెట్టలేదే. ఇది మహిళా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు గెలిచిన వాటికంటే కూడా అత్యధిక స్థానాల్లో గెలిపించి తీరుతామని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, అమ్మా న్యూస్, ఎల్బి స్టేడియం, హైదరాబాద్. రైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. రాష్ట్రంలో దాదాపుగా 43,000 మంది బీఎల్ఏలు ఉన్నారు. వారితో పాటు నేతలు, కార్యకర్తలతో కలిసి దాదాపుగా 100,000 మంది దాకా సమావేశానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సంబంధించిన ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేరినారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు అక్కడ కొంతమంది బీఎల్ఏలు అలాగే కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. రాజు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎల్బీ స్టేడియం లో ఇప్పటికే బీఎల్ఏలు కూడా చేరుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు 40,000 మందికి పైసలకు కూడా బీఎల్ఏలు ఈ యొక్క మీటింగ్ కు చేరుకుంటా ఉన్నారు. వీరితో పాటు ముఖ్య నాయకులు కూడా చేరుకుంటారు. మొత్తానికి 100,000 మందికి కూడా పైగా ఈ మీటింగ్ కు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ యొక్క సమావేశానికి రానున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించాలి, అదేవిధంగా మినిమం 15 సీట్లకు పైగా కూడా సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికైతే చూస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరికొకరుగా చేరుకుంటా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క బీఎల్ఏల సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు ఈ బీఎల్ఏలు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కొంతమంది బీఎల్ఏలు కూడా రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీ పేరండి? సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? సో మీరు అనుకుంటారు ఎట్లా ఉండబోతుంది? జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అనుకున్న సీట్లు రాలేకపోవడం వలన ఇప్పుడు మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెలంగాణ నుంచి మొదలు పెట్టారు. మా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 12 తగ్గకుండా 15 సీట్లు ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో ఈ బీఎల్ఏ ప్రోగ్రామ్ పెట్టారు. దీంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో వచ్చిండ్రు. వీరు ఇక్కడ చెప్పిన విషయాలు, వీళ్ళు ఇక్కడ ప్రేరణ పొంది మళ్ళీ అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మేము 12 తగ్గకుండా 15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం మాకుంది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్ని 5 గ్యారంటీల అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ ప్రజలు కూడా విశ్వసిస్తారు. మరియు గత ప్రభుత్వం చేసిన అవినీతిని మరియు వాళ్ళ నిరంకుశత్వాన్ని చూసి ఈ ప్రజాపాలని ప్రజలు హర్షిస్తున్నారు. మొదటి 2 హామీలు అమలైనవి, మళ్ళీ త్వరలో ఈ 2 ఎకరాల్లో ఉచిత కరెంటు కానీ రైతు బంధు కానీ ఇప్పుడు వేయబోతున్నాము. సార్ ఒక్కటి చెప్పండి, బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. సో రాష్ట్రంలో కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ మేమే బలంగా ఉన్నాం, ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామంటున్నారు. సో అంటే ఎట్లా చూడొచ్చు బీజేపీ పార్టీని? బీజేపీ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. వీళ్ళు కేవలం మతం మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. చెప్తే తెలంగాణకు ఈ 5-10 సంవత్సరాలలో ఒక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ కానీ ఇచ్చింది లేదు. వీరు చెప్పిన గిరిజన యూనివర్సిటీ కానీ ప్రత్యేక ఏది విభజన హామీలు కానీ ఏవీ చేయలేదు. ప్రజలు వీళ్ళు విశ్వసిస్తే వీళ్ళని 8 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? వీరు ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు. ఖచ్చితంగా బీజేపీ కేవలం మత రాజకీయాలు మాత్రం చేస్తుంది. రాముడి పేరు మీద రాజకీయాలు కానీ ప్రజలను విభజించి పాలించు విద్వేష రాజకీయాలు మాత్రం చేస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయరు. మోడీ గారు ఇచ్చిన హామీలు ప్రతి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తాము,
ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాము, మేము అది చేస్తాం చేస్తాం, కానీ వీళ్ళు కేవలం హామీలకే పరిమితం అవుతారు తప్పితే వీళ్ళు చేరు. ప్రజలకు ఎవరైతే ప్రజలకు ప్రజాపాలన అందిస్తారో వాళ్ళకి ఇస్తారు. అటు మోడీ కానీ కేసీఆర్ కానీ కేవలం నిరంకుశత్వము నిరంకుశత్వ పాలనతోని వాళ్ళు పాలన సాధించరు. కానీ సామాన్య ప్రజలకు ఉపయోగపడ కార్యక్రమాలు ఏది కూడా బీజేపీ చేయలేదు, ఇటు టీఆర్ఎస్ చేయలేదు. వీళ్లకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ రెండు పార్టీలకు ఒకే సమయంలో తగిన బుద్ధి చెప్పే అవకాశం ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. సార్ మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా చూస్తారు ఈ రోజు బిఎల్ఏల మీటింగ్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా తరలి వస్తా ఉన్నారు ఈ మీటింగ్ కి, సో ఈ మీటింగ్ ఎట్లా చూస్తారు మీరు? ఇది కార్యకర్తలు ఖచ్చితంగా బ్లాక్ లెవెల్ లో ఉన్నటువంటి ఏజెంట్లకు ఖచ్చితంగా ఉపయోగపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి శాసనసభలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ గారు కార్యకర్తల కోసమే పనిచేసే విధంగా ముందడుగు వేస్తా ఉన్నారు. అంతేకాకుండా మొన్న కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని సీట్లు కోల్పోయడం జరిగింది. అట్లా ఆ ఏరియా ఆ అసెంబ్లీ స్థానంలో ఉన్న బిఎల్ఏలు ఈనాటి సమావేశానికి వచ్చి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా విజయానికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు ఇక్కడ గోల్కొండ కోట మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం, రేపు ఎర్రకోట మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని కార్యకర్తలందరూ రెట్టింపు ఉత్సాహంతో ఈ సమావేశానికి వచ్చారు. సో ఇది మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బిఎల్ఏలు కూడా ఇప్పుడే అంటే ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటా ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి గేట్ దగ్గర. సో ఇప్పటికే ఇక్కడ గేట్ నుంచి కూడా అందరూ లోపలికి వెళ్తా ఉన్నారు. మరి ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా, హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ లో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అని చెప్పి కూడా అంటా ఉన్నారు. మనం ఇంకొంత మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ చెప్పండి సార్, మీరు ఏ నియోజకవర్గం నుండి వచ్చారు? కామారెడ్డి. సో అంటే ఎట్లా ఉంది సార్, అంటే ఈ యొక్క ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండి వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఉన్నది ఇప్పటికీ. సో ఇప్పుడు ఈ 45 రోజుల్లో ప్రభుత్వం ఎట్లా ఉంది సార్, అంటే ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? స్పందన ఒక 100 రోజులలో గ్యారంటీలు అయితే కంపల్సరీ అమలు చేస్తారు, ఇచ్చిన మాట తప్పది గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుంది. బాగానే ఉంది, ఏదైనా ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్లలో 12-13 సీట్లు కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తామనే నమ్మకం కొడుకుంది. ఓకే, సో ఇది కార్యకర్తలు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా ఈసారి మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా సాధిస్తాము, రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ స్థానాలు సాధిస్తామని చెప్తున్నారు. సో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఈ గేట్ నుంచి కూడా ఇప్పటికే ఒకరొకరుగా ఇక్కడ బిఎల్ఏలు చేరుకుంటున్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క ఇట్లా గ్రూప్ గా కూడా చేరుకుంటా ఉన్నారు. సో వీళ్ళందరినీ చూస్తా ఉంటే మనం చెప్తా ఉన్నాం రాజు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎంతవరకు ఎవరైనా నాయకులు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, నేతలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, టార్గెట్ 50 అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు సంపాదించింది, మెదక్ లాంటి స్థానాల్లో, కొన్ని చోట్ల హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కనీసం కాంగ్రెస్ పార్టీకి రానటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఓట్ల శాతం కూడా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నింటిని బ్యారేజ్ వేసుకొని ఓటర్ల సంఖ్య పెంచుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకొని పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి అంటే కనుక ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతుంది? ఈరోజు ప్రధానంగా బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్ రాజశేఖర్, మీరు అన్నట్టు ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఆశించినంతగా సీటు రాలేదు. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ డ్రాబ్యాక్ ఉందో, ఎక్కడెక్కడైతే ఆశించిన ఫలితాలు రాలేదో అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ లో గెలవాలంటే కూడా గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ కార్యకర్తలు కానివచ్చు, అదేవిధంగా బూత్ లెవెల్ ఏజెంట్లు కావచ్చు, సో అక్కడ పటిష్టపరచాలి, అదేవిధంగా పార్టీని కూడా గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్త్ చేయాలి. సో ఇదే ఉద్దేశంతో ఈ రోజు బిఎల్ఏలో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది. ముఖ్య అతిథిగా రానటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ రోజు వాళ్ళందరికీ కూడా దీనిపైన దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే 2 నెలలు ఏ విధంగా పనిచేయాలి, గ్రౌండ్ లో ఉండాలి, అదేవిధంగా ఈ 45 రోజుల పాటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో ప్రజలకు ఏ విధంగా ప్రజా పరిపాలన అందిస్తున్నామో అని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి కూడా వీళ్ళందరికీ కూడా బిఏడీలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతానికైతే ఇక్కడికి ముఖ్య నాయకులు ఇంకా ఎవరైతే ఇంకా ఇప్పటికిప్పటికి అంటే ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్నారు, ప్రస్తుతం అయితే ఇక్కడికి బిఎల్ఏలు అయితే చేరుకుంటా ఉన్నారు, మరో 45 మినిట్స్ లో ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉందో అక్కడ ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ కావాలని చెప్పేసి అయితే ఈ యొక్క ఈ రోజు జరగబోతున్నటువంటి మీటింగ్ లో ఒక కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బిఎల్ఏలు కావచ్చు ఒక దిశానిర్దేశం అయితే చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది రాజశేఖర్. ఎస్ఎస్ రాజు, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే గతంకి చూసుకుంటే ఓట్ల శాతం గ్రేటర్ హైదరాబాద్ 2% ఉన్నటువంటి పరిస్థితి,
పల్లెల్లో లేకపోతే పట్టణ ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాలు మాత్రం 10% ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈసారి చూసుకుంటే ఓట్ల శాతాన్ని అంటే ఓటర్ల యొక్క పర్సంటేజ్ పెంచినా కూడా గ్రేటర్ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈసారి సత్తా చాటలను వైపు ఆలోచిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ మధ్యలో ప్రధానంగా పోటీ కాబోతుంది. బీజేపీకి కాంగ్రెస్కి మాత్రమే పోటీ అన్నటువంటి ఊహాగానాలు ఉన్నాయి. సో ఈసారి ఆ పార్టీకి సంబంధించి పర్సంటేజ్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. 1 నుంచి 8 స్థానాలకు ఎమ్మెల్యేల సంఖ్య కూడా బీజేపీ పార్టీ పెంచుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కేంద్రంలో బీజేపీ ఉంది. సో ఆ ఫేవర్ కూడా కనిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీ స్థానాలకు పోటీ కనిపిస్తుంటుంది, వ్యత్యాసం కనిపిస్తుంది. ఓటర్ల యొక్క ఆలోచన కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి అనుగుణంగా ఎలాంటి సూచనలు ఉండే అవకాశాలు ఉంది? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ విధంగానే ఆలోచించే అవకాశం కూడా కనిపిస్తోంది. మనం చూసాము గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళిందంటే మా నాయకుడు కేసీఆర్ ఉన్నారు, మీకు ఎవరున్నారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలను విమర్శించడం జరిగింది. సో ఇప్పుడు అదే ప్రశ్న బీఆర్ఎస్ కు కూడా ఈ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇటు రాహుల్ గాంధీని కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కానీ చూపించే అవకాశం కనిపిస్తా ఉంది. బీజేపీ నరేంద్ర మోడీని చూపిస్తుంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర లెవెల్లో చూపించడానికి ఎవరూ లేరు. కాబట్టి సో ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మెజారిటీ స్థానాలు మేమే సాధిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో అదే రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల వరకు కూడా అలాగే పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తుంది. కాబట్టి ఈ రోజు బీఎల్ఏల తో సమావేశం కానున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఖర్గే రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా బీఎల్ఏలకు ఖచ్చితంగా ఒక ధన్యవాద తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపిన తర్వాత లోక్సభ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, పార్టీని గ్రౌండ్ లెవెల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక అంటే ఒక వీళ్ళందరికీ దిశానిర్దేశం అయితే చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజశేఖర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.